पार्टी आविर्भाव दिनोत्सव सदर्भंग पटाचेर निजकवर्ग में एर्पट्ठे प्रतिनिधु सभ की वेला तरली वस्त कार्यकर्त प्रतिनिधु वारों माला प्रयत्न चाहे मुझे मीकर बीआरएस पार्टी आविर्भाव दिनोत्सव शुभाकांक्ष पार्टी आविर्भवी इरवे दाटी इरव मूडो एट अड़पेत सदर्भ में गत तेलंगा की इपट तेलंगा की मारप चूस्त खचिमेंट मारप प्रती वारी दर अटू ग्राम स्थाई दी इटू मंजी जीहेचमसी लेवल वरकू प्रती दर अभिवृद्धि अने खत संक्षेम खचित अंत मुझे एट प्रभुत्नायो मन को तेलंगाना राष्ट्र राक मुद्दे प्रजलते अभवो यह स्वेच्छा प्रती नीर नीर चेरत प्रति इंटी मिशन भगीरथ द्वारा यदि प्रती ग्रमा की का मिशन काकतीय द्वारा प्रती पुड़कल दीसे प्रती ग्रमा की वेयड़ी वैकुंठ धामालु एक्कड़ कनीसम चनिपोते एडकने परिस्थिति लेकुंडे अटुवंटि परिस्थितुल्लो केसीआर गारु गोप्प आलोचन चेसि प्रती ग्रमानिकि कूडा वैकुंठ धामं एर्पाटु चेसिर्रु पिंचन्ल प्रारंभंगा गानी प्रति भारत देश संक्षेम पथका मन राष्ट्र केवल संक्षेम पथकाल प्रत्येक आविर्भवी नीलू निधु नियामकाल प्रत्येक निनादन कटनीट फुलफिल का तुमदे खचिता एंकंटे नील विषय चूँगी मिशन काकतीय द्वारा नीलू वाई मिशन भगीरथ द्वारा प्रती नीलू चेरी उद्योग विषयानी वस्ते మొత్తం రాష్ట్రంలో ఎక్కడ కూడా లేనటువంటి దేశంలో కూడా ఎక్కడ లేనటువంటి రిక్రూట్‌మెంట్ మన దగ్గర జరిగింది ఐటి పరంగా ఒక 10 లక్షల ఉద్యోగాలు వచ్చాయి ప్రభుత్వ పరంగా ఒక 2 లక్షల ఉద్యోగాల వరకు ఇప్పటికే చేయడం జరిగింది ఇంకా అనేక నోటిఫికేషన్లు కూడా ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరిని కూడా మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వచ్చిన అన్ని ఉద్యోగాలు ఎక్కడ కూడా దేశంలో జరిగింది ఈ నియోజకవర్గం గురించి మాట్లాడుకుంటే 2014 కి ముందు 2014 కి తర్వాత జరిగిన మార్పుల గురించి అప్పుడు పటాన్చెరు అంటే కూడా ఒక మార్మూల ప్రాంతము టోటల్ గా మన రాష్ట్రంలోనే ఒక ఎన్కబడ్డ ప్రాంతము ఒక పొల్యూషన్ ఏరియా ఉండేది అటువంటి పొల్యూషన్ ఏరియా నుంచి ఈ రోజు పటాన్చెరు అంటే మంచి స్వేచ్ఛగా గాలి పీల్చే పరిస్థితి వచ్చింది మా ఎమ్మెల్యే గారు గుడ మైపల్లెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో చేరి విజయం సాధించిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పడాంచెరు రాష్ట్రాన్ని పడాంచెరు నియోజకవర్గాన్ని చాలా ఉన్నతంగా మంచిగా అభివృద్ధిగా తీర్చిదిద్ది రోడ్లు గాని కల్వర్ట్లు గాని అటు కంపెనీలు గాని పొల్యూషన్ లేనటువంటి కంపెనీలను తీసుకొచ్చిండు అన్ని ఐటి హబ్బులు తీసుకొచ్చిండు మెడికల్ డివైస్ పార్క్ తీసుకొచ్చిండు అటు యువతకు మరి ప్రతి ఒక్కరు కూడా అన్ని విధాలుగా సంక్షేమ పథకాలతో అందరిని చేరవేస్తూ అభివృద్ధి వాటలో మన గూడమైపల్లెడ్డి గారు బాగా కృషి చేశారు మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలోనే పడంచెరు నంబర్ 1 అభివృద్ధి సాధించిందని నేను నమ్ముతాను రైట్ సార్